ఏపీలో ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న హాట్ టాపిక్ మూడు రాజధానులు. అభివృద్ధి వికేంద్రీకరణ కోసమే మూడు రాజధానులు అంటూ అధికార వైసీపీ, ఈ నిర్ణయాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారంటూ ప్రతిపక్ష టీడీపీ గత కొన్నేళ్లుగా మాటల తూటాలు పీల్చుకుంటున్నాయి. కానీ మున్సిపల్స్ తీర్పుతో ఏపీ ప్రజలు ఒక క్లారిటీ ఇచ్చేశారంటున్నారు వైసీపీ నేతలు. గుంటూరులో చంద్రబాబు నాయుడు ఆవేశంగా చెప్పిన ఈ డైలాగ్స్ నే తెగ చెప్పుకుంటున్నారు వైసీపీ నేతలు. ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో విజయ దుందుభి మోగించిన వైసీపీ మూడు రాజధానుల్లోనూ కార్పొరేషన్లను తిరుగులేని మెజారిటీతో కైవసం చేసుకుంది. కనీసం విశాఖ, విజయవాడ, గుంటూరు తమకు వస్తే మూడు రాజధానులకు వ్యతిరేకంగా ప్రజలున్నారంటూ చెప్పుకోవచ్చని టీడీపీ ఎన్నో ఆశలు పెట్టుకుంది. కానీ జనం తీర్పు మాత్రం దానికి పూర్తిగా రివర్స్లో వచ్చింది. సరిగ్గా ఈ పాయింట్నే ఇప్పుడు తమకు అనుకూలంగా మార్చుకుని ప్రచారం చేసుకుంటోంది వైసీపీ. మూడు రాజధానులకు ప్రజలు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారంటోంది. మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజలు జై కొట్టారని ఎంపీ విజయసాయిరెడ్డి అన్నారు. విపక్షాలు ఎంత రాద్ధాంతం చేసినా ప్రజలు ప్రభుత్వంతోనే ఉన్నారని చెప్పారు. మూడు రాజధానుల విషయానికి వస్తే ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ని ఇవ్వడానికి, ప్రత్యేకించి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఇవ్వడానికి అనుకూలంగా మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి మూడు ప్రాంతాల ప్రజలు, రాయలసీమ ప్రజలు కాని, ఉత్తరాంధ్ర ప్రజలు కాని, అటు గోదావరి జిల్లా ప్రజలు కాని, ప్రతి ఒక్కరూ అమరావతిలో ఉన్న వాళ్ళు కాని, ప్రతి ఒక్కరూ ఈ యొక్క మూడు రాజధానుల సిద్ధాంతాన్ని, ప్రతిపాదనని సమర్థిస్తున్నారన్నటువంటి విషయం చాలా స్పష్టంగా తెలుస్తా ఉంది. ఆయన, ఆయన కొడుకు పప్పునాయుడు ఇద్దరు కూడా నీతిమాలినటువంటి రాజకీయాలు చేసి కార్యనిర్వాహక రాజధానిని వ్యతిరేకించిన చంద్రబాబు, ఆయన కొడుకు విశాఖపట్నం ప్రజలు గాని, అటు విజయవాడ ప్రజలు గాని, మంగళగిరిలో తన కొడుకును ఓడించినటువంటి ప్రజలు తగినటువంటి బుద్ధి చెప్పారన్నటువంటిది ఈ తీర్పులో తెలుస్తా ఉంది. చంద్రబాబుకు గుంటూరు, విజయవాడ ప్రజలు మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పారని వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శించారు. చంద్రబాబు ఇక రాజకీయాలు వదిలేయడం బెటర్ అన్నారు. మున్సిపల్ ఎన్నికలకి, పంచాయతీ ఎన్నికలకు కూడా మేనిఫెస్టోలు రిలీజ్ చేసి ఊరూరో తండ్రి కొడుకులు తిరిగి ఏ విధంగా ప్రజల్ని తిట్టాడు, జగన్ గారిని తిట్టారో మనం చూసాం. అంటే వాళ్ళకి ఫ్రస్ట్రేషన్తో ఏం మాట్లాడుతున్నారో తెలియట్లేదు. ఇంకా చంద్రబాబు నాయుడు అయితే వయసు అయిపోయింది, వెళ్ళి మనవడితో ప్రశాంతంగా శేష జీవితాన్ని ఆడుకుంటూ గడిపేస్తే బెటర్. అసెంబ్లీలో చేసిన మూడు రాజధానుల నిర్ణయానికి 5 కోట్ల మంది ప్రజలు ఆమోదం తెలిపారన్నారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. చంద్రబాబు తాపత్రయం అంతా బినామీ ఆస్తుల రక్షణ కోసమే అన్న విషయం ప్రజలకు అర్థమైందన్నారు. అందరికీ సమానంగా ప్రభుత్వ పథకాల యొక్క ఫలాలు అందుతున్నప్పుడు రాజధాని ఎక్కడుంటే ఏంటి అనేది, అసలు రాజధాని గురించి ఎవరు ఎక్కడ పట్టించుకుంటున్నారండి చెప్పండి. ఇక్కడున్న ప్రజలకు కూడా ఆ రోజున ఎలా, ఇక్కడ కనీసం ఇక్కడున్న ప్రజలైనా, మంగళగిరి తాడేకొండ ప్రజలైనా సరే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కరెక్ట్ అని భావిస్తున్నట్టే ఉండి ఉంటే, గుంటూరు, విజయవాడకు సంబంధించిన ప్రజలు భావించి ఉండి ఉన్నట్లయితే ఇలాంటి తీర్పు ఇచ్చేవాళ్ళు కాదు. అంటే మంగళగిరి, తాడికొండ, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లోనే చంద్రబాబు తీసుకున్న నిర్ణయం తప్పు, జగనన్న తీసుకున్న నిర్ణయం సరి అయిందని చెప్పేసి ఇవాళ, అందుకే అన్న 151 మంది మేము అసెంబ్లీలో తీసుకున్న నిర్ణయం, కానీ 5 కోట్ల మంది ఆంధ్రులు జగనన్న నిర్ణయం కరెక్ట్ అని చెప్పేసి ఈ రోజున వాళ్ళు ప్రజా బ్యాలెట్. మున్సిపల్స్ రిజల్ట్స్ తో ఇక మూడు రాజధానుల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని జగన్ సర్కారు డిసైడ్ అయినట్లు కనిపిస్తోంది. వీలైనంత త్వరగా విశాఖ నుంచి పాలన మొదలు పెట్టడానికి కసరత్తు మొదలు పెట్టింది.